అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఎన్నికల శంకారం అయితే పూరించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ విశాఖ వేదికగా ఎన్నికల శంకారం పూరించారు. మేము సిద్ధమని వైసీపీ చెప్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కేఏ పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఎన్నికల వేదికగా విశాఖని ఎన్నికంచుకుంది వైసీపీ? మేము సిద్ధం అంటున్నారు. వాళ్ళు దేనికి సిద్ధం? 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మోదీకి తొత్తులు అయిపోయారు మీరందరూ, అన్ని పార్టీలు. అందుకు మీరు సిద్ధమా? రాష్ట్రాన్ని ఇంకా సర్వనాశనం చేయడానికి సిద్ధమా? చిత్తశుద్ధి ఉంటే మీరు విశాఖపట్నం ఎంపీగా ఏ అభ్యర్థిని పెట్టకుండా నాకు మద్దతు ఇవ్వండి. మీరు సిద్ధమయ్యేటట్టు చేసే బాధ్యత నాది. మనం కలిసి పోటీ చేద్దాం. ఎవరైనా సరే గెలిపించే బాధ్యత ప్రజలదే. నేను వస్తేనే తప్ప, ఎంపీగా గెలిస్తేనే తప్ప దేశానికి రక్షణ లేదు. రాష్ట్రం ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే తప్ప రాష్ట్రానికి రక్షణ లేదు. అప్పులు ఎలా తీరుస్తాం, అభివృద్ధి ఎలా చేస్తాం? ఒకరు సిద్ధం అంటారు, ఒకరు సంసిద్ధం అంటారు. మేమేమో నేను సిద్ధమేనని ఆయన అంటాడు, మోదీ పార్టీలో కలపడానికి జనసేన. మీరు దేనికి సిద్ధం? ఇంకా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానిక. కనుక అర్థం చేసుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, ప్రజలకు శాంతి తీసుకురండి. 7569441275కి మీరు గ్రూపులు పెట్టి విశాఖపట్నం వార్డులో వైజాగ్ వార్డ్ నెంబర్ 1 మీ పేరు, వైజాగ్ వార్డ్ నెంబర్ 2 మీ పేరు, అందరినీ రెడీ చేయండి. మీ 98 వార్డులు నేను వస్తాను. నేను లోకల్, వారు నాన్ లోకల్. మన బడుగు బలహీన వర్గాలకు అధికారం. 77 సంవత్సరాలు రెండు కులాలే మనం లేలుతున్నాయి, రెండు కుటుంబాలే మనం లేలుతున్నాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు నువ్వు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా మోదీ తొత్తులు ఆపలేకపోయారు. మనం ఆపి తీరాం. మరలా మోదీ గవర్నమెంట్ వస్తే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు మోదీ తొత్తులు గెలిస్తే. కనుక విశాఖని ఇంటర్నేషనల్ సిటీగా చేసి 100,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మంచి మంచి కంపెనీలు పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేయాలి అంటే నన్ను ఎంపీగా 100 మందితో 1000 మందితో చెప్పి మీరు ఎవరు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు మాసం తప్ప. చెప్తున్నారు రైల్వే జోన్ ఇవ్వలేదని. అలాగే కేఏపాల్, నేను విశాఖ ఎంపీగా పోటీ చేస్తాను, నన్ను గెలిపించండి, పూర్తిగా అయితే ప్రజలకు మేలు చేస్తానని చెప్తున్నారు. అయితే వైసీపీ పార్టీ దేనికి సిద్ధం దోచుకోవడానికి అంటూ కేఏపాల్ గారు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.